ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఒక నిమిషం గవర్నమెంట్ స్కూల్లోని చదివించడానికి పేరెంట్స్ భయపడుతున్నారు, అంటే బాగా చదువుతారా లేదా అని. మనకి ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా, బట్ ప్రైవేట్ స్కూల్స్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించండి, అందులో కూడా చదివి చాలా ఉత్తీర్ణతకి చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది. చెప్పు చెప్పు ఒక్కసారి ధనుష్ గారి డైలాగ్ చెప్తావా? చెప్పు ధనుష్ గారి డైలాగ్. ఒక్క నిమిషం డైలాగ్ చెప్పు. ఏరా ఎర్రి పప్ప, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏమి. ఒక్క నిమిషం. ఏరా ఎర్రి పప్ప, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏమాత్రం చదువుకుండా కేవలం మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్గా ఎండీ చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి, టెన్త్ క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే, కష్టమైన అదే కోర్సు తీసుకొని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టి తేరా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో అమ్మ నగలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్స్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఫోర్త్ ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఎందుకు పనికిరాని ఎదవా ఉద్యోగం లేదవా అందరూ తిడుతుంటే, ఎందుకు పనికిరావు తిండిదండగా తిండిదండగా అని మా నాన్న తిడుతుంటే, ఎవరో ఒక మహానుభావుడు దయ్యించి నాకు ఉద్యోగం ఇస్తే దాన్ని కొంత లాగేసుకుందామని చూస్తుండండి, ఇలాంటి బేవర్స్ కానీ ఎదిరించి ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం గ్రాడ్యుయేట్ని నాకెంత ఉండాలి రా అమూల్ బేబీ. ఇంతవరకు రఘువర్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తావు. సరే నీ పేరేంటి? నాగేంద్ర. నేషనల్ స్టార్ నాగు. నాగేంద్ర ఇంతకీ నువ్వేం చదివావు? డిగ్రీ డిగ్రీ. వెరీ గుడ్. డిగ్రీ అన్ని గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూలే. వెరీ గుడ్ నాగేంద్ర, ఎర్రగా తీసేసేవు అసలు సూపర్.